హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి దీపావళి రోజు అండి. సో ఫస్ట్ ఆఫ్ వచ్చేసి నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున విష్ యూ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అనేది కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ వ్లాగ్ అనేది నేను ఫుల్గా అయితే తీయలేదన్నమాట. సో కొంచెం చిన్న వ్లాగ్ లాగే తీశాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ అనేది కొంచెం పూజ అనేది అంతా స్టార్ట్ చేసి అయిపోయిందండి. సో పూజ చేసేటప్పుడు అవన్నీ కొని తీయలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, మనం దీపావళి రోజు వచ్చేసి అమావాస్య కదండి. సో ప్రతి అమావాస్యకి నేను ఇలాగే చేస్తాను. సో ప్రతిసారి నేను షేర్ చేసుకోలేదన్నమాట. ఒక మంచి నిమ్మకాయ తీసుకొని, సో ఇది దీపావళి కాబట్టి ఇంకా ఇలాంటప్పుడు పెడితే చాలా మంచిదన్నమాట, రెండు ప్రమేదం తీసుకున్నాను. సో ఈ రెండు ప్రమేదంలో నేను ఇక్కడ వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకున్నాను అన్నమాట ఆల్రెడీ, అంటే ఇంకా దీపావళి పెట్టుకోవాలి కదా. సో ఇక్కడైతే ఇక్కడ రెండు ప్రమేదంలో నేను కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను. సో కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అన్ని పెట్టేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఫుల్గా ఆ ప్రమేదం నిండుగా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీకు నిమ్మకాయ చూపించాను కదా, ఒక నిమ్మకాయ నిండుగా మనం కుంకుమ, ఇంకొక నిమ్మకాయకి పసుపు అనేది పెట్టేసుకోవాలి. సో ఇవి ఇలాగా మన గుమ్మం దగ్గర పెట్టేసుకుంటే చాలా మంచిదండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏదైనా దిష్టి ఏమైనా ఉంటే పోతుందన్నమాట. అలాగే మనం అది 3 రోజుల తర్వాత లేదు కానీ 5 రోజుల తర్వాత అయినా కుళ్ళిపోవడం వల్ల అది ఎక్కడైనా నీళ్ళ ప్రదేశంలో కానీ ఉప్పు కూడా అలాగా కలిపేయాలి. సో ఎక్కడంటే అక్కడ పడేసుకోకూడదు. సో అది అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మా ఫ్రెండ్స్తో కోయూట్యూబర్ తోటి ఒక చిన్న వీడియో క్లిప్ అనేది పెట్టాలి. సో ఇక్కడ ఏం చేశానంటే, ఒక నేను ఏదో ఒక గ్లాస్ పాత్ర తీసుకున్నాను, వాటర్ గ్లాస్ కలర్ ఆయిల్ కూడా వేసుకున్నాను. సో ఇలాగ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్నాను అన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మీకు అందరికీ తెలిసిందండి, ఇప్పుడు చాలామంది ఇలా చేస్తున్నారు. జస్ట్ మనం ఈజీగా తక్కువ ఆయిల్ తోటి ఎక్కువగా మనం వెలుగు అనేది ఇస్తుందన్నమాట. నేను ఇక్కడ పొరపాటు చేసింది ఏంటంటే, బ్లూ కలర్ వేసేసరికి ఈ మన వైట్ కలర్ ఫ్లవర్స్ వేసేసరికి అది కూడా బ్లూ కలర్ అయిపోయింది. సో ఇంక ఏదైనా వేసుకోవచ్చు అని, ఆర్టిఫిషియల్ మనం ఏమి ఉన్నా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని కొన్ని స్టోన్స్ ఇలాగ కుందన్స్ ఏమైనా ఎక్స్ట్రా పాతవి ఏమైనా ఉంటే అలా వేసేసుకున్నాను, చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ నాకు తెలిసి పింక్ కలర్ ఫ్లవర్సే చాలా బాగా సూట్ అయ్యాయి. సో ఇక్కడ అనేది నేను ఇంకా దీపం అనేది వెలిగించుకుంటున్నాను. సో లైట్ ఆఫ్ చేసేసుకొని ఇలాగ పెట్టేస్తే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూసేశారు కదా, నేను మా బాబాయ్ కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇంకా మనం బ్లాగ్ అనేది ఇంకా ఈవినింగ్ అన్నమాట, ఆఫ్టర్నూన్ లంచ్ అనేది అంతా అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ అనేది పిల్లలకు వచ్చేసి స్నాక్స్ తెచ్చారు. సో అలాగే స్వీట్స్ కూడా తెచ్చారండి మా హస్బెండ్. సో నార్మల్గా అయితే మార్నింగ్ ప్రసాదం చేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాయిస్ అయితే ఇచ్చానండి, కానీ బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ అనేది నేను వినలేదు అసలుకి. సో అందుకే ఇక్కడ మళ్ళీ వాయిస్ కట్ చేసేసి మళ్ళీ నేను వేరే వాయిస్ ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏమేమి తెచ్చారంటే, ఇక్కడ వెజ్ పఫ్ తెచ్చున్నారు, అలాగే పిల్లలకి ఏదో కొంచెం స్వీట్ బన్ టైప్ తీసుకున్నారు. సో ఇది కొంచెం మసాలా బన్ లాగా ఉందండి. సో మనం కట్లెట్ అలా చేస్తారు కదా, సో ఆ టైప్ లోపల స్టఫింగ్ పెట్టున్నారన్నమాట. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్వీట్స్ కూడా తెచ్చారన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి దీపావళి అంటే మనకి స్వీట్స్ కదండి, స్వీట్స్ క్రాకర్స్. సో ఫస్ట్ టైం అన్నమాట మేము క్రాకర్స్ కాల్చుకోకుండా ఇలా దీపావళి సెలబ్రేట్ చేయడము, ఎందుకంటే క్రాకర్స్కి యాక్చువల్గా వర్షం పడిందండి, వర్షానికి క్రాకర్స్ అనేవి సరిగా కాలవట్లేదు అని నేను విన్నాను. సో చాలామంది తీసుకునే కూడా వేస్ట్ అయిపోయాయి అన్నారు. సో వర్షం పడక ముందే చాలామంది తీసి పెట్టుకున్నారు. సో మేమైతే వర్షం పడకుండా ఉంటే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా వర్షం పడుతూ ఉండింది కంటిన్యూగా 3 డేస్. సో అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే స్వీట్స్ కొన్ని మీకు చూపిస్తున్నాను. సో కొన్ని అయితే ఇక్కడ పిల్లలకి కొంచెం సపరేట్గా తెచ్చారనమాట, ఇంకొన్ని వచ్చేసి దేవుడి ప్రసాదం కోసం పెట్టేసుకుందామని ఈవినింగ్ అనుకున్నాను. ఇక్కడ పాల్కోవా మా ఇంట్లో చాలా ఫేవరెట్. సో పాల్కోవా కొన్ని కొన్ని ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్ల అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది చాలా మంచిది పిల్లలకి హెల్దీకి, కానీ మా పిల్లలు అయితే ఏవి తినరండి. కానీ ఏమంటారంటే పాల్కోవా అయితే తింటారు, కానీ ఇంకేమీ లైక్ చేయరు లడ్డు ఇలాంటివి. సో ఇదన్నమాట. ఇంకొకటి ఇవి చూపించడానికి కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ఏదో మనం డబ్బులు పెట్టి తెచ్చుకొని తిన్నా కూడా కొంతమంది ఏమంటారు
ఒప్పుకోరు ఓడ్చుకోరు అంటారు కదా, అలా ఉంటుంది. సో ఇదండి నా వ్లాగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని దేవుడికి అయితే దీంట్లోనే కొన్ని పక్కన పెట్టేసేసాను. సో ఇక్కడ చూసారు కదా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయన్నమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో. సో ఇవన్నమాట, ఇవి కూడా సోంపప్పుడే అది, ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇది కూడా పాల్కోవేనండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది గ్రీన్ కలర్ వేసున్నారు. సో ఇదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది, ఇంకా కాఫీ పెట్టున్నాను, ఒక పక్క కాఫీ అవి అయిపోయింది, కాఫీ తాగేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా బాబుకి ఇది చెప్పాను కదండి, ఇది కొంచెం స్పైసీగా ఉంది. సో తినలేక తింటూ మమ్మీ నాకొద్ది ఇది నువ్వు తిను మమ్మీ అని అంటున్నాడు. సో ఇంకా చూసారు కదా ఇది కారంగా ఉందని అస్సలకి తినలేదు, నాకే ఇచ్చానమాట. ఒక్కటి ఒక్కటి అండి కార్నర్ అలా కొరికి తినేసరికి నాకు కారంగా ఉందండు. సో అందుకే ఇంకా నాకు పెట్టేశాడనమాట. నా తృప్తి కోసం నేను నీకోసం ఒక బైట్ చేశాను కదా, నువ్వు నా కోసం బైట్ చేయమని చెప్పాను. సో అప్పటికి వద్దు వద్దు అంటున్నాడు. సో నా ఫోర్స్ వల్ల ఇక్కడ ఒక్కటే ఒకటి బైట్ చేశాడు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ స్వీట్ బ్రెడ్ కాబట్టి కొంచెం నాకైతే అంతగా అనిపించలేదు. సో ఓకే నాట్ బ్యాడ్, పర్లేదు అనమాట. ఒక బైట్ చేసినందుకు వాటర్ తాగేసాడండి. ఇంకా ఇదండి, ఇంకా నేను మా పిల్లలమైతే తినేసాము. ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్ అని ఇల్లు అన్నీ తుడుస్తుండేసరికి ఇక్కడ మా బాబు ఏం చేశాడంటే రెయిన్బో కనిపించింది మమ్మీ చూద్దోరా అని చెప్పేసరికి ఇక్కడ రెయిన్బో చూశాను. సో వర్షం పడుతుండేది కదండి, సో అలాగనమాట. ఇంకా కొన్ని కొన్ని ఇల్లంతా క్లీన్ చేసేసాను, అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ముగ్గు అనేది పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఫ్రెష్గా ఇంకా మళ్ళీ దీపం పెట్టాలి కదా ఈవినింగ్ అనేది. సో ఇక్కడ దీపం ముగ్గే వేస్తున్నానండి, మన దీపావళి రోజు దీపం ముగ్గేస్తే చాలా మంచిది కదా. సో నాకు తెలిసి నేను చాలా తక్కువ అండి ముగ్గు పిండితో వేయడము, నాకు సరిగా రాదు. చాక్ పీస్ తోటి అలా అయితే వేస్తాను, కానీ ఇలాగా ముగ్గు పిండితో అంటే పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇక్కడ కలర్స్ కూడా వేశాను, సో సింపుల్గా వేశాను అనమాట. ఇక్కడ నేను కొన్ని వరకు నేను వేశాను, మిగతా మా పాప వేసేసి డెకరేట్ చేసేసింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్షం పడడం వల్ల ఎక్కువ పురుగులు ఉన్నాయి, అందుకే కొన్ని మేము ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయేసాము. సో ఫైనల్గా అయితే ఇలాగ సింపుల్గా వేసాము. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వేసామండి, ఇయర్ కొంచెం సింపుల్గానే చేసేసాను. ఎందుకంటే కొంచెం మనకున్న స్పేస్ బట్టి నీట్గా ముచ్చటగా చేసేసాను అనమాట. సో ఇలాగ ముగ్గు పిండితోటి ఇలాగ లైన్స్ లాగా గీసేసుకున్నాను సర్కులర్లో. సో మధ్యలో ఆరెంజ్ కలర్ అనేది పెట్టేసుకున్నాను. సో పెట్టేసేసి ఇలాగ మనకి నచ్చిన డిజైన్ ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గానే వేసేసాను అనమాట. అప్పటికి టైం అయిపోతుంది, మళ్ళీ దీపాలు పెట్టాలి, కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా. సో పవర్ లేకపోతే మా పరిస్థితి అలా ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా నైట్కి ప్రసాదం ఏం లేదు, ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రొటీను, నైట్కి అయితే ఇంకా చపాతీ ఉంది, చపాతీ పిండి అయితే కలిపేశాను. సో ఇంకా రైస్ ఉంది, ఏది కావాలంటే అదనమాట. సో ఇదనమాట. సో ఇంకా వీడియో అనేది చూస్తూ ఉండండి. నాకైతే దీంట్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే మనం దీపాలు ఎన్ని దీపాలు పెట్టుకుంటే ఇల్లు అంత కలకలలాడుతుంది అనమాట, అంత వెలుగునిస్తుంది, లక్ష్మీదేవి కూడా అలాగే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి. సో ఈ బాబు నీకు తెలిసి ఉండొచ్చు, అలాగే వాళ్ళ దీపావళి రోజు నాకు కొన్ని క్లిప్స్ పెట్టాడనమాట, నా స్టూడెంట్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కి హ్యాపీ దీపావళి కిరణ్, అలాగే గౌతమ్ ఆల్సో. సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయేసేసి ఇంకా దీపాలు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫుల్ ప్రమేదంలో నూనె వేసేసుకొని, సో ప్రమేదం ఆల్రెడీ మనం కొత్తవి తెచ్చుకుంటేనే మంచిదండి. సో నార్మల్ పాత అయినా పెట్టుకోవచ్చు, సో కొత్తవి పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదంటే చాలామంది నిప్పుల్లో పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేస్తారు. సో ఇక్కడైతే నేను అన్ని కొత్త ప్రమేదలే తెచ్చానమాట. ఇవన్నిటికీ ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇలాగ అన్ని ప్రమేదలను వెలిగించుకునేసేసి చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇల్లు మొత్తం పెట్టిన అయితే కొన్ని కొన్ని చూపించలేదు. సో టెంకాయ కొట్టేసుకున్నాము, అన్నీ అయితే పూజ అనేది
పర్ఫెక్ట్ గా అయిపోయిందన్నమాట. సో ఇంకా దీపాలు అనేది పెట్టేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఎవరైనా ఒకరు వీడియో తీస్తుంటే నిజంగా చాలా బాగుంటుందండి. మనకి కరెంటు పోవడం వల్ల అప్ అండ్ డౌన్ వల్ల ఏం అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే గాలికి అస్సలు ఉండట్లేదు అనమాట. ఇక్కడైతే చూసేశారు కదా, ఇంకా ఫ్లవర్స్ కూడా అప్పుడు ఇంకా మా అప్ప పెట్టేస్తూ ఉండింది. ఇంకా దీపాలు అనేవి కూడా ఇక్కడ ఇంకా సెట్ చేసేసుకున్నాం. ఇక్కడ హ్యాపీ దివాళి కూడా రైట్ చేసేసాం అనమాట. నేనైతే చాక్ పీస్తోనే రాశానండి. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ పాప అనమాట. సో తను ఫోటో కూడా పెట్టాను. సో ఇలాగే అండి, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఇయర్ ఈ దీపావళికి ఇంకా అలాగే ప్రతి ఒక్క దీపావళికి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ మా బాబు అయితే నేను రాను అన్నాడు ఫస్ట్. ఫైనల్గా లాస్ట్లో మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తుంది తనకు తెలియదండి, సైడ్లో పెట్టేశాను అనమాట ఫోన్ అనేది. అందుకని నేను కూడా పెడతాను మమ్మీ అని హెల్ప్ చేస్తాను అన్నాను. సో ఇలాగైతే ఇంకా మా దీపావళి వ్లాగ్ అనేది ఇదేనండి. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్.